జీవన పోరాటం గంటి భానుమతి గారు రాసినటువంటి కథ. నాకు చెందిన నా జీవితాన్ని దాని అదృష్టాన్ని ఆడిట్ చేస్తే మిగిలేదేమిటి? ఆత్మగౌరవం పోతున్న వర్తమానం. దేవుళ్ళందరికీ నా మీద ఏదో కోపం ఉందని కాదు, నా పూర్వీకుల శాపాల ఫలితం అని కూడా నేను అనుకోను. మనిషి హృదయంలోని కల్మషం ఇది. కానీ నాకు ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు. నేను సంఘజీవిని, నలుగురు మధ్య ఉండాలని అనుకుంటాను. ఇంట్లో పరిస్థితి అలా లేదు. ఏం చేయాలి? ఏం చేయగలను? ఈ జీవితాన్ని ఇలాగే కొనసాగించాలా? ఏమిటిది అని గొంతెత్తాలా? అర్ధరాత్రి దాటినా నిద్ర రావటం లేదు. కిటికీ పక్కనే నా పడక. కిటికీ తెర కదిలినప్పుడల్లా బయట వీధి లైట్లు వెలుగు కంటి రెప్పల్ని అంటిపెట్టుకున్న నీటి బొట్టల మీద ప్రతిఫలిస్తూ ఉతోపియా లాంటి ఇంద్రధనస్సును చూపిస్తోంది. ఏం నిర్ణయించుకోవాలి? కళ్ళు తెరవదలుచుకోలేదు. తెరిస్తే కన్నీళ్లు చెంపల మీదగా కారిపోతాయి. రెప్పల చివరన దోబూచులాడుతున్న సప్తవర్ణాలు జారిపోతాయి. జరిగిందేమిటి? ఇవాళ శంకరమఠంలో లలిత సహస్రనామ పారాయణ ఉంటే వెళ్ళాను. ఎప్పుడో దసరాలో వెళ్తాను. ఎవరు పాత స్నేహితులు కానీ తెలిసిన వాళ్ళు కానీ కనపడేవారు కాదు. కానీ ఇవాళ విజయకుమారి కనపడింది. ఆమెను ఇంటికి తీసుకొచ్చాను. అదే నేను చేసిన పెద్ద నేరం. వెళ్ళండి, మీ ఫ్రెండ్తో పాటే ఆశ్రమంలో ఉండండి. నేను చెప్తే చాలు, మళ్ళీ మీ అబ్బాయి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అని మొదటిసారి కాదు సునంద ఇలా అనటం. అయితే ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇవాళ అలా కాదు. ఆలోచించాలి. భావి జీవితం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఒకే స్కూలు, ఒకే క్లాసు, పక్క పక్క ఇళ్ళు, విజయ్తో మాట్లాడకుండా ఎలా ఉంటాను? గబగబా దగ్గరికి వెళ్ళి భుసం మీద చేయి వేశాను. ఉలిక్కి పడి పక్కకు తిరిగి నన్ను చూసింది. గుర్తుపట్టింది ఆ కళ్ళల్లోని భావాలకు భాష లేదు. మా ఇల్లు ఇక్కడే అంటూ దాన్ని ఇంటికి తీసుకెళ్ళాను. నా స్నేహితుల్ని ఇంటికి తేకూడదు, అది నా కోడలి ఆజ్ఞ. కానీ ఉల్లంఘించాను. 30 ఏళ్ల తర్వాత కనపడ్డ స్నేహితురాల్ని అలా వదిలేయలేకపోయాను. ఏదో మొంటితనం. ఇంటికి తాళం వేసింది. మనసులో ఆనందం. నిర్భయంగా ఊపిరి పీల్చుకున్నాను. వంటింట్లో గారెలు ఆవడలు ఉంటే టిఫిన్ పెట్టాను, కాఫీ ఇచ్చాను. మా ఇద్దరి మధ్య వ్యక్తిగత విషయాలు రాలేదు. రాకుండా జాగ్రత్త పడ్డాం. స్కూలు, కాలేజీ, ఫ్రెండ్స్ అన్నీ మాట్లాడుకున్నాం. టైం 3 అవుతుండగా ఆటో ఎక్కిస్తున్నప్పుడు అడిగాను, ఎక్కడుంటున్నావు అని. మదర్స్ ఓల్డేజ్ హోమ్లో అంటూ అడ్రస్ ఆటో అడిగి చెప్పినప్పుడు నా ప్రశ్నకు జవాబు దొరికింది. కోడలు వచ్చాక ఏం గొడవ జరుగుతుందో అని భయపడుతూనే ఇంట్లోకి అడుగు పెట్టాను. వంటింట్లో పెట్టిన గారెలు ఆవడలు తగ్గాయి. నిలదీసింది. నా స్నేహితురాలు పాపం ఆశ్రమంలో ఉంటోంది, దాదాపు 30 ఏళ్ల తర్వాత కనిపిస్తే అని నాంచాను. ఇదేం ధర్మసత్రం కాదు, తీసుకొచ్చి టిఫిన్లు కాఫీలు ఇచ్చి మర్యాదలు చేయటానికి. సిగ్గు, అవమానం. ఇది నా ఇంట్లోని నా స్టేటస్. పండగ రోజులని గారెలు ఆవడలు చేశాను. కానీ పిల్లలు హడావిడిగా అన్నం తిని సినిమాకి వెళ్ళారు, గారెలు తిననే తినలేదు. మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళే సమయానికి పిండి వంట అసలు అవ్వనేలేదు. నేను కాస్త అటు ఇటు వెళ్ళేటప్పటికీ వంటింట్లోకి వెళ్ళటం, వెతకటం, తినేయటం, అందులోనూ అది నూనె సరుకు. రాత్రికి కళ్ళు కళ్ళు మంటూ దగ్గుతారు. మీది మీకే తెలియాలి. రేపొద్దున దగ్గు ఆయాసం ఎక్కువైపోతే ఈ చాకరీ ఎవరు చేస్తారు? ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. మీ అబ్బాయిని రానివ్వండి, సంగతి తేలనివ్వండి. మీరు నేను ఉండాలి ఇంట్లో. పైగా మీ ఫ్రెండ్ ఆశ్రమంలో ఉందని అన్నారు. మీరు పోండి, అక్కడే ఉండొచ్చు. ఒంట్లోని శక్తి అంతా పోయింది. అలాగే జారి నేల మీద కూర్చుండిపోయాను. సునంద ఇంకా ఏదో అంటూనే ఉంది. కళ్ళు మూసుకుని కూర్చున్నాను. నా భర్త వెంకట్రావు గుర్తొచ్చాడు. అప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను? వెంకట్రావు ఒక్క మాటన్నా పడలేదు. ఎందుకన్నారు? నన్ను అవమానించారు అంటూ దెబ్బలాడేదాన్ని. మరి ఈ రోజున కొడుకును ఒక్క మాట కూడా అనలేకపోతున్నాను ఎందుకు? ఏమిటి అడ్డొస్తోంది? మగుణ్ణి అనొచ్చు, కానీ కొడుకును అనకూడదా? ఎంత వ్యత్యాసం! భర్తకివ్వని విలువను కొడుకుకిచ్చానా? భార్యాభర్తల బంధంలో దగ్గరతనం, తల్లి కొడుకుల బంధంలో అగాధాల లోయలు. ఇవాళ ఏదో పాఠం.
రోజూ పాఠాలే, ఏదో ఒక తప్పు సునంద దృష్టిలో నేను చేస్తూనే ఉంటాను, ఆ పాఠం నేర్చుకుంటూనే ఉంటాను. ఇంటికి వచ్చిన వాళ్లతో నేను మాట్లాడకూడదు, ఒకవేళ మాట్లాడినా ఇంటి విషయాలు చెప్పకూడదు. బాల్కనీలో ఆరేసిన బట్టలు గాలికి కింద పడుతుంటే తీయమని పిల్లలకి చెప్పకూడదు, అసలు పిల్లలకి ఏ పని చెప్పకూడదు. ఫోన్ వస్తే నేను తీయకూడదు, ఎందుకంటే ఫోన్లు వాళ్ళకే వస్తాయి కాబట్టి. పేపర్ రాగానే నేను దానికే చూడకూడదు. కొడుకు కోడలు పిల్లలు చదివాకే నేను చదవాలి. నాకు 70 ఏళ్ళు, గబగబా నడవలేను, వంగలేను. అయినా సరే నేను చేయగలిగితే చేయాలి, కానీ వాళ్లకు మాత్రం ఏ పని చెప్పకూడదు. అప్పటికీ ప్రతి విషయం వాళ్ల కోణంలోంచే చూస్తాను, వాళ్ల బుర్రలో నా బుర్ర నుంచి ఆలోచిస్తాను. నాదే తప్పు, వాళ్లే రైటు అనుకుని సర్దుకుపోతాను. జీవితం అంటే సర్దుకుపోవడం అన్న డెఫినేషన్ పెట్టుకున్నాను. నాకు పెన్షన్ వస్తుంది. ఒకనాటి నా గవర్నమెంట్ స్కూల్ ఉద్యోగం ఈ వయసులో నా పరువు నిలబెడుతోంది, అదే నా ధైర్యం. ఆశ్రమంలో చేరాలనుకున్నాను, ఆత్మగౌరవం ముఖ్యం. నచ్చితే ఆశ్రమంలో చేరిపోవచ్చు, కానీ నచ్చకపోతే దీనికి జవాబు ఆలోచించలేకపోతున్నాను. పొద్దున్నే తయారైపోతుంటే సునంద చూస్తూనే ఉంది, ఏదో గుడికో భజనకో వెళ్తున్నానని అనుకుంటుంది. అదే ఆలోచనలో ఉండని ఆశ్రమం ఎక్కడుందో ఆటో వాడికి చెప్తుంటే విన్నాను. విజయ్ ఎలా చెప్పిందో అలాగే చెప్పి ఆశ్రమం చేరుకున్నాను. చుట్టూర బోల్డ్ స్థలం, పచ్చని పచ్చిక, దట్టంగా చెట్లు, మధ్యలో పర్ణశాల లాంటి స్ట్రక్చర్ని ఊహించుకున్నాను. అదెవరిదో 2 అంతస్తుల ఇల్లు, కాంపౌండ్ ఉరుకులు పరుకుల సివిలైజేషన్ మధ్యలో ఉంది ఆ ఇల్లు. గేటు తీసుకుని లోపలికి వెళ్ళాను. ఒక వాచ్మెన్ నేను వచ్చిన పని కనుక్కొని ముందు గదిలో కూర్చోబెట్టాడు. అది విజిటర్స్ రూమ్ అని వరుసగా గోడ కానుకున్న కుర్చీలను చూసి అనుకున్నాను. విజయ సంభ్రమంగా వచ్చింది. ఆ మాట ఈ మాట చెప్పుకున్నాం. ఎందుకున్నావు అని అడగను, కానీ ఇది ఎవరి ఆలోచన అని అడిగాను. ముఖంలో అప్పటిదాకా ఉన్న సంతోషం అంతా మాయమైపోయింది. ఒక్కసారి నీడలు కమ్ముకున్నాయి. 2 నిమిషాలు మాట్లాడలేదు. ఎడంచేతి వేళ్లతో కింద పెదవి నలుపుతూ కిందకు చూస్తుండిపోయింది. ఎవరిది అంటే అందరిది. కొడుకు కోడలు ఉద్యోగాలు, పిల్లలిద్దరూ స్కూలు, తర్వాత ట్యూషను. పొద్దున మొదలుకొని సాయంత్రం వరకు ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఎవరైనా ఇంటికొస్తే ఇంట్లోని నగ నట్ర డబ్బు దశకం పట్టుకుపోతే అని చాలా దూరం ఆలోచించి ఇక్కడ ఉంచారు. నాకు ఈ మధ్య ఒంట్లో బాగోలేదులే. ఇంట్లో అయితే అటు ఇటు తిరగాల్సి వస్తుందని ఇక్కడే నయం అని అన్నారు. ఆమె కళ్ళల్లోకి చూడటానికి ప్రయత్నించాను. తల వంచుకుంది. నీకు నిజంగా ఇక్కడే నయంగా ఉందా, సంతోషంగా ఉందా? నేను కూడా తల వంచి దాని మొహంలో చూడటానికి ప్రయత్నించాను. నాక తల ఎత్తి నవ్వటానికి ప్రయత్నించింది. నాకు ఛాయిస్ లేదు, సంతోషం దుఃఖం అన్నిటికీ అతీతంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. అయినా మహారాజులకే తప్పలేదు. కోరి మరీ వెళ్ళేవారట వానప్రస్థానికి. ఇది అంతే, అది అబద్ధం. వేదాంతం పులిమిన అబద్ధం. వాస్తవానికి అవాస్తవానికి వంతెన కడుతున్నారు పిల్లలు. అందుకే మనోశూన్యత మిగిలిపోతుంది. మాట మార్చడానికి దినచర్య ఏమిటి అని అడిగాను. పొద్దున్నే లేవటం, ధ్యానం, నడక, కాఫీ, టిఫిన్, ఆధ్యాత్మిక పఠనం, మధ్యాహ్నం భోజనం, పడక, ఆధ్యాత్మిక పారాయణం, టీ, టిఫిన్, భజన, నడక, భోజనం, నిద్ర, మధ్యలో టీవీ. నీరు కారిపోయాను. ఇదేమిటి ఇంత చప్పగానా? మనకిష్టం లేకపోయినా అంతేనా? ఏమోనే, ఇష్టాలంటే ఏమిటో మర్చిపోయాను. ఏదో అందరూ చేస్తున్నారు, నేను వాళ్లలో ఒకదాన్ని. వయసు అయిపోతేనే మానసికంగా కూడా ఏమాత్రం ఉత్సాహం లేని ఈ ఆశ్రమ జీవితం నాకొద్దు, నేను చేరను అనుకున్నాను. పద నా గదిలో కూర్చున్నాం అంటూ లోపలికి తీసుకెళ్ళింది. లోపల ఒక గదిలో టీవీ చూస్తున్నారు ఒక 10 మంది. వాళ్ళంతా ఏ నేత చీరో కద్దరి చీరలో కట్టుకోలేదు, మంచి జరీ చీరలు కట్టుకుని ఆరోగ్యంగానే కనపడ్డారు. పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళాం. మంచం మీద కూర్చున్నా, చుట్టూ చూశాను. ఏమిటో పాత పాతగా దుమ్ము దుమ్ముగా ఉంది. దయతలిచి గదిచ్చినట్టుగా ఉంది. ఒంటరిగా ఈ గదిలో ఒళ్ళు జలధరించింది. 10 మంది పెద్దవాళ్ళు, 10 మంది చిన్నపిల్లలు గలగలమంటూ ఉండేవాళ్ళ ఇల్లు ఇప్పుడు ఇలా ఒంటరిగా. నాకు మా ఇల్లు గుర్తొస్తూ ఉంటుంది. ప్రతి గోడ, ప్రతి గదితో ఏదో అనుబంధం. మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి, చేదు అనుభవాలు ఉన్నాయి, రంగుల కళలు కూడా ఉన్నాయి, వెలిసిపోయిన కళలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు అవన్నీ చెప్పుకోవటానికే మిగిలిపోయాయి. నిన్నెవరైనా చూడటానికి వస్తారా? నిట్టూర్చింది, తలూపింది. ఓసారి ఇలాగే ఇదే సమయంలో అంటే దసరా రోజుల్లో జ్వరం వచ్చింది. కొడుకు కోడలు ఉద్యోగాలు కదా, మరి నన్ను ఎవరు చూస్తారు? ఒక నర్సింగ్ హోమ్లో చేర్పించారు.
ఓ 15 రోజులు ఉన్నాను. ఇంట్లో వాళ్ళు రోజు వచ్చినా రాకపోయినా మందులు, మాత్రలు, పాలు, భోజనం అన్ని టైంకి ఆసుపత్రికి అందించేవారు. ఆ తర్వాత ఇంట్లో కుదరదని, ఒక్కదాన్ని ఇంట్లో ఉంచడం కష్టమని ఇదిగో ఇక్కడ ఉంచారు. గొంతులో ఒక చిన్న జీర. కోడలికి బాగోలేకపోతే కొడుకు చేయడా, కొడుక్కి బాగలేకపోతే కోడలు చేయడా, పిల్లలకి బాగోలేకపోతే వంతులు వేసుకుని సెలవులు పెట్టుకుని జాగారాలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటారు. కానీ నా విషయం వచ్చేసరికి బాధ్యత వదిలించుకోవాలనుకున్నారు. మళ్ళా తానే అంది, డబ్బు పారేసి బాధ్యతలను వదిలించుకోవటం చాలా తేలిక, కానీ ఆ తల్లి మనసుకి అది చాలా కష్టం. ఎంత ఆధ్యాత్మికంగా వెళ్ళినా వెతికి ఆ వెలితి అనేది పోడ్చలేని వెలితి, మనసు కుదుటపడటం లేదు. విజయ తన కుటుంబ విషయాలు చెప్తుంటే నాకు గణపతి, సునంద గుర్తొచ్చారు. రేపు నా విషయంలో వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. మెటీరియలిస్టిక్ మనుషులు, వాళ్ళకి మనసుతో పని లేదు. నేనేం చేయాలి? ఇక్కడ అందరూ ఒకే రకమైన బాధితులా అని అడిగాను. నవ్వింది, ఎంతసేపటికి నవ్వింది. అవును, మరి ఇంతవరకు బాధగా ఉంది. కాదు, కోడళ్లను రాచి రంపన పెట్టిన అత్తలు కూడా ఉన్నారు, కట్నం కోసం వేధించిన మామలు ఉన్నారు, పెత్తనం చెలాయించిన పెద్ద మనుషులు ఉన్నారు. కానీ ఇప్పుడు అందరూ ఒకటే, పలకరింపుకి సుఖం వాచిన వాళ్ళు, పలకరింపుకి ముఖం వాచిన వాళ్ళు, ఎవరి కన్నీళ్లు వారే తుడుచుకోవలసిన వాళ్ళు. కొంతమంది అంటే పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు ఎక్కడో ఉన్నవాళ్ళు తప్పితే మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. ఏ మ్యాటర్ ఆఫ్ క్వైట్ యాక్సెప్టెన్స్. దోమలు కుట్టేస్తున్నాయి. గోక్కుంటూ కిటికీ వైపు చూశాను. కిటికీకి మెష్లు లేవు. 1600 తీసుకుంటున్నారు, నాకు కావాలంటే నేను పెట్టించుకోవాలంట అంది. మరి ఈ ఆశ్రమాలు అన్నం పెట్టడానిక, ఇలా చప్పగా జీవితాలు గడపడానిక కనీస సదుపాయం కూడా చూడరా అని కోపంగా అన్నాను. ఎక్కువ డబ్బిస్తే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, నా శక్తికింతే. మరి ఇందులో సేవ ఏముంది? ఎవరినని లాభం? నా జీవితంలో వెలనంటూ ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు నాకింత ఆయుష్ ఇచ్చినందుకు. అయిపోయిన ఆనందమయ జీవితం, సరిపెట్టుకోలేని వర్తమానం, భయంకరమైన భవిష్యత్తు, ఎంతలా ఆ మాటల్లో దొర్లిపోతున్నాయో. ముసలితనం అంటే గతించినవి గుర్తు తెచ్చుకోవటమే. అంత దానికోసం ఆశ్రమానికి రావాలా? అయోమయంలో పడ్డాను. నాకొచ్చే పెన్షన్కి ఇలాంటి ఆశ్రమం సరిపోతుంది, కానీ నాకు ప్రతిక్షణం జరిగిపోయిందని తలుచుకుంటూ గతంలోనే జీవించాలని లేదు. ఏం చేయాలో తెలియటం ఎంత జ్ఞానమో, ఏం చేయకూడదో తెలియటం కూడా అంతకు మించిన విద్వత్తు. జీవితానికి మరోసారి అర్థం మారిపోతుంది. జరగరాంది జరగటానికి అవకాశం ఉన్నదే జీవితం. ఇదే సూత్రాన్ని ప్రస్తుతం నా జీవితానికి అన్వయించుకుంటున్నాను. లేచాను, ఇంటికెళ్ళాలి. అదృష్టవంతురాలివి ఈ వయసులో. నేను నీలాంటి పడవలోనే ప్రయాణిస్తున్నాను. ఆలోచిస్తున్నాను ఇక్కడ చేరాలా, లేకపోతే ఏం చేయాలి. రాత్రింబవళ్ళు జీవితాన్ని ఇదిగో ఇలాంటి ఆలోచనలు ఏలుతున్నాయి. శుష్కంగా ఒక నవ్వు నవ్వాను. అర్థమై ఉండొచ్చు, ఇంకా ఏమి అనలేదు. 4 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చాను. నా గదిలోకి వెళ్ళాను. ఒకప్పుడు అది బాల్కనీ. పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అయ్యేసరికి బాల్కనీ మూయించి అది నాకు ఇచ్చారు. అందులో ఒక సన్నటి మంచం, దాని కింద నా పెట్టె, ఒక స్టూలు, దాని మీద దేవుడి పుస్తకాలు. జీవితానికి అవతలేముందో తెలుసుకునే ప్రయత్నానికి అడుగులు ఆ పుస్తకాలు. దసరా అయిపోయాక గణపతితో మాట్లాడాలి అనుకున్నాను. ఆ రోజు రానే వచ్చింది. గణపతి, నీతో మాట్లాడాలి. ఓ మధ్యాహ్నం గణపతి సునంద టీవీ చూస్తుంటే అక్కడికి వెళ్ళాన్నాను. ఇద్దరు నా వైపు చూడలేదు. ఏమిటి అని అనలేదు. గొంతులో ఏదో అడ్డుకుంటోంది. ఈ దశ నేను కోరుకున్నది కాదు, నాకు ఇష్టమైంది కాదు. కానీ మనిషి అన్న ప్రతి వాడు ఈ దశ నుంచి వెళ్ళాలి. ఇవాళ నేను రావచ్చు కావచ్చు, రేపు మీరు కావచ్చు. 4-5 ఏళ్లుగా సునంద నన్ను ట్రీట్ చేసే విధానం నీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నన్ను లిటరల్గా ఇంట్లోంచి పొమ్మంటోంది. సునంద టక్కున టీవీ ఆపేసింది. చెప్పండి, మీ అబ్బాయికి అన్నీ చెప్పండి. నేనేమంత కాని మాట అనలేదే. మన వీధిలో చూడండి, ఎంతోమంది ఆశ్రమాల్లో ఉంటున్నారు. మీరేమిటో మరీ ఇదైపోతారు. అయినా విదేశాల్లో పిల్లలు పెద్దవాళ్ళని చూడరట, మన వీధిలో చాలామంది అనుకుంటుంటే విన్నాను. ఆ సంగతి మీకు తెలుసా? పరపర రంపంతో కోస్తున్నట్టుగా ఉంది ఆ మాటలు వింటుంటే. మెల్లగా గణపతి వైపు చూశాను. వాడు అయిష్టంగా చూస్తున్నాడు. తెలుసు, ఆ విదేశాల్లోనే ఆ పెద్దవాళ్ళు పిల్లల్ని చదివించరు అన్న సంగతి నీకు తెలుసా? జీవితానికి ఉపయోగపడేవి మంచివి అయితే ఏ దేశం నుంచి అయినా నేర్చుకోవచ్చు, కానీ
ఇది ఏమైనా నేర్చుకునే విషయమా? ఇంకో విషయం సునంద, అక్కడ పెద్దవాళ్ళు డబ్బు దాచుకుంటారు, పెద్దయ్యాక ఆ పిల్లలు చూడరన్న సంగతి వాళ్ళకి తెలుసు. పైగా ఓల్డ్ ఏజ్ హోమ్లోనే ఉండాలి అని వాళ్ళకి మొదటి నుంచి తెలుసు. అందుకే అన్నిటికీ మానసికంగా తయారైపోతారు, దానికోసం డబ్బు దాచుకుంటారు. కానీ నేను ఈ ఇల్లు కొనటానికి 4 లక్షలు ఇచ్చాను, పైసా దాచుకోలేదే, నాకొచ్చే పెన్షన్ కూడా నీకే ఇస్తున్నాను, మనం మన ఇల్లు మన కోసం అనుకున్నాను, అందుకే ఏమీ దాచుకోలేదు. గణపతి, నువ్వు పుడుతూనే ఇంజనీర్ అయిపోయావా? ఆక్స్ఫర్డ్లోనో హార్వర్డ్లోనో చదివించకపోయినా నిన్ను మా శక్తికి మించిందే చదివించాం, డబ్బు దాచుకోలేదే. ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే కట్నం మీద ఆశతో కాదనలేదే, ఎందుకంటే డబ్బుకి ఎక్కువ విలువ ఇవ్వలేదు మేము. మన బంధాలు ఆర్థిక బంధాలను మేము అనుకోలేదు, అందుకే ఇలా ఉన్నాను. అవును సునంద, మన వీధిలోని చాలామంది ఆశ్రమాల్లో ఉన్నారని అన్నావు కదా, అది ఫ్యాషనా? నాగరికత అదంతా ఓ ముసుగు అంటాను నేను. ఇంట్లో ముసలంబలుంటే స్వేచ్ఛ పోతుందని ఆ ముసుగు ఎన్నో సాంప్రదాయాలు చరిత్రలో కలిసిపోయాయి. ఆశ్రమాల సాంప్రదాయం కూడా ఇక్కడతో ఆగిపోతే మంచిది, ఎందుకంటే నిజానికి అది సాంప్రదాయం కాదు, సమస్య. ఒక సాంఘిక సమస్య, ఒక సామాజిక సమస్య, వృద్ధాప్యాన్ని శాపం చేస్తున్నటువంటి సమస్య. గణపతి, సునంద వినండి, మీరు ఇన్నేళ్లుగా పొమ్మంటున్నానే నిధులుదులు వెళ్ళలేదు. కారణం, నేను ఒక క్రిమినల్ని కాదు. మీ స్వార్థం కోసం నాకు శిక్ష వేసి సమాజం నుంచి దూరం చేస్తే నేను ఎలా వెళ్ళిపోతాను? సమాజాన్ని నుంచి వెళ్ళిపోయినంత తప్పు నేనేం చేశాను? నైతిక విలువలు లేని మనిషి పశువుతో సమానం. ఆ స్థితికి చేరుకోకముందే మేలుకోండి. అనుబంధాల విలువ తెలియకపోతే అంతకన్నా విషాదం మరొకటి ఉండదు. ఓ సునామీనో ఓ భూకంపం వస్తే ఏం మిగులుతుంది? ఈ ప్రశ్నకు ఒక్కసారి వేసుకోండి, జవాబు వెతకండి. మీరు ఉన్న ఈ 2 గజాల మేర మట్టిని కూడా వెంట తీసుకెళ్లలేరు. జీవితం చాలా చిన్నది, దాన్ని మనం వరంగా అనుకోవాలి. గాజు ముక్కలోంచి ఓ తెల్ల కిరణం వెళ్తే అవతల వైపున 7 రంగుల ఇంద్రచాపం కనపడుతుంది, మన కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది. అది ఈ గారెలు ఈ గొడవలు ఆశ్రమం జీవిత కన్నా విత్తైనది, విలువైనది. కుటుంబం అంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఉన్నది. మీ పిల్లలు కూడా తెలుసుకునేలాగా మీరు ప్రవర్తించాలి. జంతువుల్లో అనుబంధాలు ఉండవు, ఇక్కడే మనకి జంతువులకి తేడా. అదే మానవ సంస్కారం. మీ సంస్కారం తెలుసుకునే సమయం వచ్చింది అనేసి నా గదిలోకి వచ్చి కిటికీల నుంచి బయటకు చూస్తూ నుంచున్నాను. పడమర ఒంటరి నక్షత్రం బిక్కుబిక్కుమంటూ ఆకాశపు ఎరుపు రంగులో కలిసిపోకుండా అస్తిత్వం నిలుపుకోవటానికి పోరాడుతోంది. నక్షత్రం గెలుస్తుంది, ఎందుకంటే ఆవలించిన సంధ్యాదేవి వాలిన రెప్పల మీద ముద్దు పెట్టుకుంటూ నిశ్వాసం తరి వస్తోంది. మరి చిక్కపడుతున్న చీకటికి ఆవల మందార మొగ్గలాంటి ఉదయం ఉందని తెలుసు. అందులో గణపతి సునందల మార్పు ఉంటుందని నాకు నమ్మకం. ఈ కథ ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.